పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు జ్ఞానవాణికి స్వాగతం. ఈనాడు మనం ధ్యానించుకున్న వాక్యము కీర్తనలు 13:3-4 నా దేవుడైన ప్రభు, నీవు నా వైపు చూచి నాకు జవాబు చెప్పుము. నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము. అప్పుడు నా శత్రువులు మేమే గెలిచితిమి అని భావింపకుందురు. నేను భంగపడనందుకు వారు ఆనందింపకుందురు కదా. ఈ 13వ కీర్తన మనకు దేవుని సహాయము కొరకు ప్రార్థన చేయుటను నేర్పించుచున్నది. ప్రతి మనిషి జీవితములో కష్టాలు, కన్నీళ్ళు, శోధనలు, బాధలు ఇలా అనేకము. మనిషి ఎంత విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, ఎంతో ప్రార్థన చేసినప్పటికీ అవసరములో ఆలోచన మనిషి వైపే, లోకం వైపే. కానీ నేటి వాక్యములో సహాయం చేయునది దేవుడే అని మనకు తెలియచేయుచున్నది. కీర్తనలు 121:1 సహాయము ఎచ్చటి నుండి లభించును అని ఎదురుచూచుచుండగా, భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుని నుండి మాత్రమే లభించును. మనము సహాయం పొందుకోవాలి అంటే మనము కొన్ని లక్షణాలను, కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. విశ్వాసం, ప్రేమ, ప్రార్థన, పవిత్రత, నమ్మకత్వము మరియు మంచి మనస్సు కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసముతో ప్రార్థన చేస్తే మనకు అన్ని పనులు సకాలంలో జరుగునని మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాము. మన దేవుడు నిరతము సహాయం చేయుటకు శక్తి కలిగినవాడు, సమర్థత కలిగినవాడు, సిద్ధముగా ఉన్నవాడు. మన దేవుడైన ప్రభు మనలను తన వైపు చూడమని, తన చెంతకు రమ్మని, తనను అడగమని పిలుచుచున్నాడు. పురిత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు, మనం ఊహించగలిగిన దానికంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ ఆయన నిరాశపడలేదు. ఒకదాని తరువాత ఒకటి అవరోధాలను జయించి ఆ విశ్వాధిపతితో ఏకమయ్యాడు. ఆ విధమైన పట్టుదల మనకెందుకు ఉండకూడదు? 146వ కీర్తన 3వ వచనంలో రాజును నమ్ముకొనుకము, నరమాత్రుడెవడు నిన్ను రక్షింపజాలడు. కనుక మనం దేవునిపై నమ్మకం ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎన్నో మేలులను పొందుతాము. ఆమేన్.